అబ్బాయ్ ఆ సామాన్ అందుకో అందుకుంటా వెల్లుల్లి మసాలా ఆమ్లెట్ ఆమ్లెట్ అయ్యనా సామాన్లు ఇంకా చూడు నీకు ఏమున్నాయి पद गरेट नूने बीरेकाली कारम गरम मसाला पड़ी मिरियाल पड़ी उप बतिक अबाई नि मुखल कल मतलब ఆమ్లెట్ చేయడానికి ఏం తయారండి ఏం తయారండి మసాలా మంచి మసాలా తయారు ఓహో వెల్లుల్లి మసాలా ఆమ్లెట్ ఈ ఆమ్లెట్ లో పైన ఈ మసాలా దట్టిచాం అనుకో సూపర్ ఉంటది అందుకే వెల్లుల్లి మసాలా ఆమ్లెట్ అన్న అలా పెట్టేవా వెల్లుల్లి ఒక గట్టు నూనె అందులో मल को गटी नूने बाबा इधना की तोट मन इंदा मसाला जैसे कदा कदा मसाला दीला आहा
దీని పేరు కొంచెం కొత్తిమీర ఇలాగి చూడండి సార్ మొత్తం మసాలా దీనిపైన వేసేద్దాం డైరెక్ట్గా దాని మీద కొంచెం కొత్తిమీర జల్లు అసలు మామూలుగా లేదు కదా అలాగే రెండు మూడు వేసుకోవటమే అంతే మళ్ళీ మొదలు పెట్టేది సింపులే సింపులే కానీ మరి అన్ని సమపాడులో కలిపి టైంకి వెయ్యాలి వెల్లుల్లి మసాలా ఆమ్లెట్ అన్నట్టు కళ్ళద్దం 50 రూపీస్ కాదురా ఇదిగో కళ్ళద్దం ఎక్కడ కొన్నాపట్నం పోలేరం తల్లి జాతరలో కొనేసింది ఇది ఎంత ఇది 200 రూపాయలు చాలా జీప్ ఇచ్చాడు వాచి చాలా కాస్ట్ చెప్పాడు బాబాయ్ ఎంత చెప్పాడు అనుకున్నావు 400 చెప్పాడు నేను అడి తిరిగి తిరిగి 150 అడిగాను 150 300 అవిచ్చుకున్నాడు అంటే మొత్తం 600 అవ్వలేదు ఇది కాదు నేను అంటా నేను అనుకుంటున్నాను ఏమనుకుంటున్నావు ఏంటో ఏదో మాట్లాడుతావు బాబు నువ్వు అన్నీ చేసుకోవాలి అది తీసేయమని ఆ ప్లేట్ ఎలా తీసుకున్నా నలబెట్టు ఇదిగో వెల్లుల్లి మసాలా ఆమ్లెట్ రెడీ. ముందుగా కొన్ని కోడిగుడ్లను బేసిన్లో పగలగొట్టుకుని బాగా గెల కొట్టుకుని కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు బేసిన్లో కారం గరం మసాలా పొడి మిరియాల పొడి ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసి వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఈ నూనెను పక్కన పెట్టుకున్న గరం మసాలా పొడిలో వేసి వెల్లుల్లి మసాలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆమ్లెట్ వేసి ప్లేట్లోకి తీసుకుని ముందుగా తయారు చేసుకున్న వెల్లుల్లి మసాలా వేసి కొత్తిమీరతో అలంకరించుకుంటే వెల్లుల్లి మసాలా ఆమ్లెట్ రెడీ.